గిరియంపేట సెంటర్ నుండి బైరవపాలెం వెళ్ళే వాటర్ పైప్ లైన్ కోసం సావిత్రి నగర్ స్కూల్ నుండి వంతెన వరకు సిమెంట్ రోడ్డును తవ్వడం జరిగింది. ఈ యొక్క రోడ్డును తవ్వి సుమారు 2 నెలలు గడిచినా గానీ ఇప్పటికీ పాడైన డ్రైనేజ్ మరియు రోడ్డుకు ఇప్పటివరకు మరమ్మతులు చేయలేదన్నారు. అంతే కాకుండా వాటర్ పైప్ లైన్ వేసేటప్పుడు సావిత్రి నగర్ కు చెందిన డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ పగిలిపోయినా కానీ మరమ్మతులు చేయలేని కారణంగా నీరు వృధాగా పోయి సావిత్రి నగర్ గ్రామంలో ఉన్న ప్రజలకు తీవ్ర నీటి కొరత ఏర్పడిందని, అంతే కాకుండా గడిచిన 2 నెలల నుంచి గ్రామం తీవ్రంగా నీటి సమస్య ఉందని ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా అధికారుల వైపు నుంచి ఎటువంటి స్పందన లేదని యువత అధ్యక్షులు మహిళలు వాపోయారు. దీనిపై యానం పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్ వారు తక్షణమే చర్యలు తీసుకుని ప్రజలకు సరిపడా మంచినీటిని ఇవ్వాలని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అసిస్టెంట్ ఇంజనీర్ నాగరాజు, వెంకన్నబాబు, జేఎల్ను సావిత్రి నగర్ యువత అధ్యక్షులు మల్లాడి రాజు, గ్రామ మాజీ ప్రెసిడెంట్లు మల్లాడి వీరస్వామి, కాలాడి శ్రీనివాస్, మల్లాడి వెంకట గోవిందరావు, సంగాడి శ్రీను కోరడమైంది. సప్లై 2 పూటలు ఇస్తాం, ఒక పూట కరెంట్ ఆపితే అందరు కట్టారు. ఓ పూట కరెంట్ బయటకు వచ్చింది షెవర్లో ఎప్పుడైనా జేయిగారు చేస్తున్నాను ప్రాబ్లం ఉన్నాడు మీరు చేస్తున్నా వెంటనే చేస్తే కదా సార్, ప్రతిసారి అదే ప్రాబ్లం అంటే సార్. ఇప్పుడు మాకైతే ప్రాబ్లం లేదు, మరి ఎందుకు రావట్లేదండి? ప్రాబ్లం లేకుండా వాటర్ ఏదండి, వీళ్ళందరూ ఆడాలి కంత అవసరం ఏంటండి? సార్ ఇప్పుడు మీరు అవసరం అయితే ఫీల్డ్ లోకి వెళ్దాం అంటే లోపలికి, ఏ ఏరియాకి రావట్లేదు ఏంటి? మీరు ఆల్టర్నేట్ పైప్ లైన్ కూడా వేసారు మొన్న, అయినా కానీ అది సరిగ్గా వర్క్ చేయట్లేదు. కాదు, దానికి సప్లై తీసుకోలేదు చాలా మంది, అది వాళ్ళే తీసుకోవాలి. కొత్తగా పైప్ లైన్ వేసాం కదండి, ఆ పైప్ లైన్ నుంచి తీసుకోవాలి వాళ్ళు.